अनन्तरहितम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहितम् अनन्तलक्ष्मीं सदारिलक्ष्मीं जगन्मातरं भावये। श्रुत्यै नमोस्तु शुभकर्मफलप्रसूत्यै रथ्यै नमोस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोस्तु पुरुषोत्तमवल्लभायै शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। स्वतंत्रिच्छायै नमः। सनत्कुमारुल वारु तन तपस्शक्तितो दर्शिंचि प्रसादिंचिन लक्ष्मी सहस्रनामाल्लो 972వ నామం వశీకృత జగత్పతిహి। నమస్కారంలో శ్రీ వశీకృత జగత్పతయే నమః। స్వతంత్రేచ్ఛా నామం తర్వాత ఈ నామం చాలా విశేషం। నారాయణుడు తన శక్తితో ఈ ప్రపంచాన్ని చేస్తున్నాడు। తన శక్తి అంటే తన ఇచ్ఛాశక్తి। ఇచ్ఛాశక్తితో ఉన్న భగవంతుణ్ణే మనం ఆరాధన చేస్తున్నాం। మొట్టమొదటిగా పరమేశ్వర శక్తి ఇచ్ఛగానే వెలికి వచ్చింది। అది తర్వాత జ్ఞానముగా క్రియగా కూడా ప్రకటింపబడుతుంది। అందుకే ఇచ్ఛాశక్తిని ఆరాధించాలి। ఇచ్ఛాశక్తే నారాయణ యొక్క సంకల్ప శక్తి। ఈ సంకల్ప శక్తి స్వతంత్రముగా స్వామికి వచ్చింది కనుక స్వతంత్రేచ్ఛ అన్నారు ఇక్కడ। ప్రపంచమంతా ఆయన ఇచ్ఛను అనుసరించి ఉంటుంది, అందుకే స్వతంత్రమైన ఇచ్ఛ। అయితే ఆ నారాయణుడు కూడా ఆ శక్తిని అనుసరించి ప్రవర్తిస్తాడు। ఇటు ప్రపంచము కూడా ఆ ఇచ్ఛాశక్తికి అధీనము, నారాయణుడు కూడా తన ఇచ్ఛాశక్తికి తన అధీనుడే। అందుకే శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభవితం అని శంకర భగవత్పాదుల వారు చెప్పినట్లుగా, శివ స్వాధీనవల్లభ లలితాశాస్త్రనామాల్లో చదివినట్లుగా వశీకృత జగత్పతి అనే మాట అంత చక్కగా చెప్తున్నది। ఆ శక్తియే నారాయణ్ణి తన వశము చేసుకున్నది అని అర్థం। అందుకే రామదాసు కూడా ఎప్పటికీ రాముడు ప్రసన్నుడు కాకపోతే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు। ఇక్కడ సీతమ్మ తల్లిని వేడుకుంటే ఆ తల్లి మాట విన్నట్టు రాముడు। అందుకే వశీకృత జగత్పతి నారాయణ్ణి తన వశము చేసుకున్నది। సాధ్వి అయినటువంటి ఉత్తమ ఇల్లాలు తన గుణములతో, తన ప్రవర్తనతో, తన తపస్సుతో, తన పాతివ్రత్యంతో పతిని వశం చేసుకుంటుంది, ఇది తెలుసుకోవాల్సింది। అందుకని దుర్మార్గంతో వశం చేసుకోవడం కాదు ఇక్కడ। అమ్మవారు సుశీల సాధ్వి పతివ్రత గనక తన యొక్క దివ్య గుణములతో నారాయణ మనసు చూరగొన్నది, అందుకు వశీకృత జగత్పతి అనే మాటలు విశేషమున్నది। నారాయణుడు అనుగ్రహం కావాలి అంటే ముందు అమ్మ దయ కావాలి। అమ్మదయ లభించిందా విష్ణువుదయ తప్పకుండా లభించేటట్టు చేస్తుంది। అందుకు వశీకృత జగత్పతి అనే మాటలో ఇన్ని విశేషములైన అర్థములున్నాయి। పరమేశ్వరుడు కూడా శక్తికి అధీనుడే అనేటువంటి సాక్తేయార్థాన్ని ఇక్కడ స్వీకరించాలి। అదేవిధంగా ఒక జగన్మాతృభావాన్ని, దివ్య గుణాల భావాన్ని ఇందులో గ్రహించి తర్వాత నామముల్లో ప్రవేశిస్తున్నాం। మంగళం మంగళానాం త్వం దేవతానాంచ దేవత త్వం ఉత్తమోత్తమానాంచ త్వం శ్రేయః పరమామృతం। ఓ తల్లి నువ్వు మంగళములకు మంగళమువు అన్నారు ఇక్కడ, అదే 973వ నామం। మంగళానాం మంగళ శ్రీ మంగళానాం మంగళాయై నమః। మంగళములకు మంగళమైన తల్లి ఇది అర్థం ఇక్కడ। మంగళములు ఎన్నో ఉన్నాయి లోకంలో, ప్రతివాడు కూడా ఇది నాకు దొరికితే మంగళము అనుకుంటాడు। అసలు మంగళమని శబ్దం వింటేనే ఒక ఆనందము తృప్తి కలుగుతుంది। అయితే సృష్టిలో ఎన్ని మంగళములు ఉన్నాయో వాటన్నిట్లోనూ ఆ మంగళం కలిగించే శక్తిగా ఉన్నది ఆ జగదంబ। ఆ శక్తే లేకపోతే అది మంగళం ఎలా అవుతున్నది? ఒక సూర్యుడు కాంతిని శక్తిని ఇచ్చి మనకి మంగళం కలిగిస్తున్నాడు। ఆయన వల్లనే మనం ప్రాణం పొందుతున్నాం, ఆహారం పొందుతున్నాం, కాంతిని పొందుతున్నాం। ఈ మూడు మనకి సూర్యుని నుంచి దొరికే మంగళము। అదేవిధంగా నీటి వల్ల పంటలు, దాహం తీర్చుకోవడం మొదలైనవి పొందుతున్నాం, ఇవి నీటి వల్ల పొందే మంగళము। ఇలాగ ప్రపంచంలో మనకి ఏది మేలు చేస్తున్నా అది మంగళస్వరూపుని భావిస్తాం, అందుకు మేలు కలిగించేవన్నీ దగ్గర పెట్టుకోవాలని తాపత్రయపడుతుంటాం। అయితే మేలు కలిగించే శక్తి వాటికి ఉంది గనక మనం వాటిని కోరుకుంటున్నాం కదా। అంటే ఇక్కడ ప్రధానమేంటి? మేలు కలిగించే శక్తి, ఆ శక్తే అమ్మవారు। ఇదొక్కటి తెలిస్తే సృష్టిలో జగదమ్మను ఎవరు మర్చిపోరు, మర్చిపోయి బ్రతికితే కృతజ్ఞుడు అని అర్థము। అందుకే లక్ష్మి నిరంతరం స్మరించాలి। సూర్యుని నుంచి కాంతి వస్తుందంటే అది లక్ష్మీ రూపం। ఒక ఆహారం తిని మనం మేలు పొందుతున్నామంటే మనలో శక్తినిచ్చే ఒక దివ్యశక్తిగా ఆహారంలోనది అమ్మవారే। అందుకే అన్నలక్ష్మి, సూర్యలక్ష్మి, కాంతిలక్ష్మి అన్నీ ఆ జగదంబయ్యే। అందుకే మంగళములకు కూడా మంగళమైనటువంటి తల్లి ఇది ఒక అర్థం। అంతేకాదు
మంగళకరమైన వస్తువులకు కూడా మంగళత్వం ఆ తల్లి ఇస్తున్నది. వాటన్నిటిని మించిన మంగళం అమ్మవారి దగ్గర ఉన్నది. ఎందుకంటే అమ్మ యొక్క మంగళశక్తి అన్నిటిలో పంచబడింది. అవన్నీ కలిసి అమ్మవారి దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి గనుకనే మంగళానాం మంగళ అన్నారు. అందుకే లక్ష్మీదేవిని తలంచుకుంటే చాలా అమంగళాలు పోతాయి. అయితే మంగళం అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఏదో మేలు చేసేది మంగళం అనుకుంటున్నాం, కానీ మంగళ శబ్దానికి శాస్త్రీయమైన ఒక అర్థం ఉన్నది. ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్త వివర్జనం ఏతద్ధి మంగళం ప్రోక్తం ఋషిభిస్ తత్వదర్శిభి. ఇది నిర్వచనం. గొప్పదాన్ని ఆచరించడం, చెడ్డదాన్ని వదిలేయడం, దీన్నే మంగళం అంటే. మంచిని చేయడం, చెడును వదిలేయడమే మంగళం. అది ఎప్పుడు నిత్యం అనే మాట వేశారు. అప్పుడప్పుడు మంచి చేయడం కాదు, ఎప్పుడూ మంచి చేస్తూ ఉండాలి, ఎప్పుడూ చెడుకు దూరంగా ఉండాలి. ఆ లక్షణాన్ని మంగళం అంటారు. అలాంటి మంగళ లక్షణముల్లోకెల్లా గొప్ప లక్షణం అమ్మవారి దగ్గర ఉన్నది. అందుకే ఆవిడెప్పుడూ కూడా నిత్యము జగతికి హితం కలిగించేటువంటి ప్రశస్త గుణముల యొక్క స్వరూపం. అది ఇందులో భావించవలసిన అంశము. అదేవిధంగా దేవతానాం దేవత తర్వాత నాము 974 శ్రీ దేవతానాం దేవతాయై నమః. దేవతలకు దేవతయైన తల్లి. ఇక్కడ ఇందులో మరొక భావం ఉన్నది. మంగళముల్లో మంగళత్వశక్తి అమ్మవారైనట్లే దేవతల్లో ఆ దేవతాశక్తి జగదంబ. ఇది తెలుసుకోవాల్సిన మరొక భావం. ఇంద్రుడిలో ఇంద్రత్వం అనే శక్తి ఉంది, అగ్నిలో అగ్నిత్వం ఉన్నది. అగ్నిలో ఆ శక్తి లేకపోతే అగ్ని కూడా మనకి గ్రాహ్యుడు కాడు. ఇలా ఆయా దేవతల్లో ఆ దేవతాశక్తిగా ఉన్నది అమ్మవారే. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తి. అందుకే ఆ దేవతలు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ శక్తి లేకపోతే ఆ దేవత మనకెందుకు? అందుకు దేవతల్లో దివ్యత్వం అనే శక్తిగా అమ్మవారు ఉన్నారు. ఇది ఒక అర్థం. దేవతానాం దేవత అంటే దేవతలకు కూడా దేవత ఈ తల్లి. మనందరికీ దేవతలు పూజ్యులైతే ఆ దేవతలకు అమ్మవారు పూజ్యురాలు. ఎందుకంటే వారు ఆ తల్లిని ఆశ్రయించి సేవించి శక్తిని ఉనికిని పొందుతూ ఉన్నారు. అందుకే దేవతలకు కూడా దేవత అని ఒక అర్థము. దేవతల్లో ఉన్నటువంటి ఆ దైవత్వము అమ్మవారి యొక్క స్వరూపము. 975 నామం ఉత్తమానాం ఉత్తమ. ఇది నమస్కారంలో శ్రీ ఉత్తమానాం ఉత్తమాయై నమః. ఉత్తమము, ఉత్త అంటేనే శ్రేష్టము అని అర్థం. తమము అంటే దేనిని మించి మరొక శ్రేష్ట వస్తువు లేదో దాన్ని ఉత్తమము అంటారు ఇక్కడ. అలాంటి ఉత్తమమైన వాటన్నిటిలోకెల్లా ఉత్తమమైనది. లోకంలో ఏదైనా గొప్ప మంచి జరిగితే ఉత్తమం అండి అంటాం మనం. కానీ నిజమైన ఉత్తమం ఎవరంటే ఆ జగదంబయే. అందుకే తెలివైన వారు దేవతలకు దేవత, మంగళములకు మంగళము, ఉత్తమములకు ఉత్తమము అయిన అమ్మవారిని ఆశ్రయిస్తారు. ఎందుకంటే సృష్టిలో ఏ ఉత్తమత్వం కనబడినా ఆ తల్లి యొక్క కిరణం అది. ఒక జ్యోతి నుంచి వచ్చిన కిరణానికే అంత ప్రాధాన్యం ఉంటే అన్ని కిరణాలు కలిగిన జ్యోతికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అటువంటిది ఆ తల్లి. సర్వ ఉత్తమమైన వాటికి ఉత్తమమైనది, ఉత్తమమైన వాటిలో ఉత్తమత్వ శక్తిగా ఉన్నటువంటిది ఆ జగదంబ. ఇది దీని యొక్క అర్థం. 976 నామం శ్రేయః పరమామృతం. ఇది నమస్కారంలో శ్రీ పరమామృతాయై శ్రేయసే నమః అని చెప్పబడుతున్నది. ఇది ఒక విశేషమైన పదముల కూర్పు. పరమామృతాయై శ్రేయసే. పరమ అమృత శ్రేయస్సు మూడు లక్షణాలు చూపించారు. అమ్మవారు శ్రేయస్సు స్వరూపిణి, శ్రేయస్సు అమ్మవారు. ప్రేయస్సు శ్రేయస్సు అని సృష్టిలో రెండుంటాయి. ప్రేయస్సు అంటే ఇష్టమైనది, శ్రేయస్సు అంటే హితమైనది. ఇష్టమైనవి అప్పటికి బాగున్నట్టుంటే తర్వాత ప్రమాదం కలిగిస్తాయి. కనుక శ్రేయస్సు ఎప్పటికీ ఆనందం కలిగించేది శ్రేయస్సు, అప్పటికి ఆనందం అనిపించేది ప్రేయస్సు. అయితే శ్రేయస్సే ప్రేయస్సు అయితే అది భాగ్యం. ఏది శ్రేయస్సో అదే మనకు ప్రియమైంది అనుకోండి, అంతకంటే కావాల్సిందేముంది? అందుకు అమ్మవారు ఆవిడ శ్రేయస్వరూపిణి అనగా శాశ్వతమైన హితమైన ఆనంద రూపిణి. ఇది అర్థం. శ్రేయస్సు అంటే మోక్షము, ఇది ఒక అర్థం. ప్రేయస్సు అంటే లౌకిక సుఖాలు, శ్రేయస్సు అంటే మోక్షము. ఆ మోక్షస్వరూపిణి గనక శ్రేయస్సు. లోకంలో ప్రతివాడు శ్రేయోభిలాష అనే మాట వాడుతూ ఉంటారు, శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. అసలు శ్రేయస్సే అమ్మవారి రూపం. అయితే ఎలాంటి శ్రేయస్సు? లోకంలో అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తే అదే శ్రేయస్సు అనుకుంటాం. కానీ ఈ శ్రేయస్సు సామాన్యమైనది కాదు. పరమ అమృత శ్రేయస్సు. పరమ అంటే దేనిని మించి మరేదీ లేదు, అది పరమం. అమృతము అంటే ఆనందము శాశ్వతము అని. అందుకు సర్వోత్కృష్టమైన ఆనందస్వరూపమైన శాశ్వతమైన శ్రేయస్సే అమ్మవారు. అందుకే శ్రేయస్సు అనే దానికి విశేషణాలు పరమ అమృత అని రెండు శబ్దములు చూపించారు. పరమామృతాయై శ్రేయసే నమః అని చెప్పడంలో ఇంత విశేషమైన భావం ఉన్నది. 976 నామం ఇది. ఇక్కడ నుంచి అమ్మవారు తన భక్తుల్ని ఎటువంటి దివ్యస్థితిలో ఉంచుతారో చూపిస్తున్నారు. ధనధాన్యాభివృద్ధిశ్చ సర్వభౌమ సుఖోచ్ఛ్రయ ఆందోళికాది సౌభాగ్యం మత్తేభాది మహోదయ.
సృష్టిలో భోగభాగ్యాలను అంటూ ఉంటాం. ప్రతివాడికి కావాలని కోరుకుంటుంది. అయితే వాటికి తగ్గ పుణ్యం గతంలో చేసి ఉంటే ఆ పుణ్యముల ఫలితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. ఆ కటాక్ష ఫలితంగా ఈ భోగాలు వస్తాయి. అయితే గతంలో ఏమి చేశామో ఏమి చేయలేదో మనకు తెలియదు. మనకు తెలిసినంత ప్రస్తుతమే. అందుకు ప్రస్తుతంలో మాత్రం సత్ప్రవర్తన కలిగి ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా పాపాలు తొలగించి ఐహిక పారలౌకిక పరమార్థ సుఖాలని ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఆ భావమే ఈ నామాల్లో కనబడుతున్నది. ధనధాన్యాభివృద్ధిశ్చ. ఇది నమస్కారంలో శ్రీ ధనధాన్యాభివృద్ధయే నమః. ధనము ధాన్యము ఇవి కేవలం ఉంటే సరిపోదు, అది వృద్ధి చెందుతూ ఉండాలి. సృష్టిలో ఎవడూ కూడా ఈ ధనం చాలండి అనడు, ఈ ధాన్యం చాలండి అనడు. అంటే ఇవాళ తిన్న అన్నం చాలనిపించవచ్చు, మళ్ళీ రేపటికి అన్నం కావాలి కదా. అందుకు ఎప్పుడూ ధనధాన్యాలు జీవితం ఉన్నంతకాలం ఉండాలి, ఇతోధికంగా ఉంటూ ఉండాలి. అందుకు ఇతోధికాభివృద్ధి అంటూ ఉంటారు. అందుకే ధనధాన్యాల అభివృద్ధి లక్ష్మీదేవి స్వరూపమే. ఆ తల్లి దయ ఎక్కడుంటుందో అక్కడ ధనములు ధాన్యములు అభివృద్ధి చెందుతాయి. అన్ని విధాల వృద్ధిని అభివృద్ధి అంటారు. ఇక్కడ వృద్ధి అభివృద్ధి ఈ రెండు శబ్దాలకి కించిత్ భేదం ఉన్నది. అన్ని విధాల వృద్ధిట అంటే ధనధాన్యములు మనకి గొప్పగా ఉండడమే కాకుండా అవి పుష్టిని తుష్టిని ఇస్తూ ఉండాలి, అప్పుడవి అభివృద్ధి అనిపించుకుంటాయి. అందుకే ధనధాన్యాభివృద్ధయే నమః. తర్వాతి నామం సార్వభౌమ సుఖోచ్చరయ. శ్రీ జగదంబార్పణమస్తు.